తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. కేటీఆర్ చెప్తున్నారు, బీజేపీ గెలిస్తే సింగరేణిని అమ్మేస్తాడు దోస్తులకు, మోడీ తన దోస్తులకు 14,00,000 కోట్ల రుణమాఫీ చేసిండు అని చెప్తున్నారు. నిజమే అంటారా? 10 సంవత్సరాలే కదా గెలిచి అమ్ముతరం వాడడం ఉంటివా? 10 సంవత్సరాలు కేంద్రంలో ఆయనే ప్రభుత్వం ఉన్నాడు కదా, నువ్వైతే అడ్డం లేవు కదా. ఇప్పుడు అడ్డం పోయేందుకు నీకు అధికారం కూడా లేదు కదా. ఇప్పుడు నీకు సీట్లు ఇస్తే ఈ సీట్లను పట్టుకొని పోయి కొట్లాడి ఆడ అడ్డం బండి నువ్వు ఆపుతావా? అటువంటి దుర్బుద్ధి ఎవరికి లేదు. ఏది దొరుకుతుంది అమ్ముకునే బుద్ధి మీకున్నది, కాబట్టే మిమ్మల్ని అంటే మూలకు కూర్చుండబెట్టింది. ఏది దొరికితే గది అమ్ముకునే బుద్ధి మీకున్నది. ఇసుక ఏది ఇడిచిపెట్టలేదు కదా, ఇసుక ఇడిచిపెట్టలేదు, కంకర ఇడిచిపెట్టలేదు, గుట్టలు ఇడిచిపెట్టలేదు, చెట్లు ఇడిచిపెట్టలేదు, ఏది ఇడిచిపెట్టలే. హైదరాబాద్ భూములు నైజాం నవాబు గజ్జున వనికే హరిజనులకు ఇస్తే ఆ భూములు ఇడిచిపెట్టలే. అరిగోసపడుతుంది హైదరాబాద్. ఇవాళ హైదరాబాదు అరిగోసపడుతుంది మీకు ధరణి అనేటువంటి దుర్నీతి అటువంటి ఒక చట్టం తీసుకొచ్చి అష్టమ కష్టాలు పెట్టింది కదా రైతాంగాన్ని. సిగ్గుండాలే మాట్లాడుతాందుకు. ఇప్పుడు జూన్ 2 తర్వాత హైదరాబాద్ను యూటీ చేసి మార్చే కుట్ర అని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు. 12 సీట్లు ఇస్తే యూటీ కానీయమని చెప్తున్నారు. ఒకటే కేసీఆర్ ముఖ్యమంత్రి, కేటీఆర్ ఆయనే ముఖ్యమంత్రి, ఇదివరకు ముఖ్యమంత్రి కొడుకు కాబట్టి ఆయనకు కొంత ప్లేస్ ఉంటుంది పత్రికలలో కానీ లేకపోతే ప్రచార మాధ్యమాలలో కానీ ఆయనకు కొంత ప్లేస్ ఉంటుంది. దురదృష్టం ఏంటంటే నా బోటోడు ఉన్నాడు, 1977 నుంచి నేను రాజకీయాలలో ఉన్నా, నాకు భుజ కిరీటాలు లేవు. మాట మంచిగానే ఉన్నది, మాట ధోరణి మంచిగానే ఉన్నది, విజ్ఞత కూడా ఉన్నది, పెద్దోళ్ళను గౌరవించే మర్యాద కూడా నాకు, సిన్సియారిటీ కూడా ఉన్నది. గొల్లిళ్ళలో పుట్టిన కానీ నేను ఏం కాలే, ఎమ్మెల్యేని కాలే, ఎంపీని కాలే, ఏది పదవులు కాలే. ఈ పదవులు లేకపోతే పత్రికలోళ్ళు కానీ ప్రచార మాధ్యమాలు కానీ విలువ అయ్యాయి. ఏదో మీరు పాపులర్ టీవీ, తెలుగు పాపులర్ టీవీ నేను ఎందుకు నచ్చిందో, మీరు ఎందుకు పిలుస్తానో తెలియదు. వాళ్ళను ఈ మర్యాద ఇచ్చినంత మాత్రాన, క్యాప్షన్స్ పెట్టినంత మాత్రాన, టీవీ ఛానళ్ళ వాళ్ళ ఫోటోను వాళ్ళ మాటను చూపెట్టినంత మాత్రాన, మేము చెప్పిందంతా నిజమే అనుకునే పిచ్చి భ్రమల ఉంటే మనం ఏం చేస్తాం? కానీ జనం తెలివికల్లోళ్ళు, చదువు రాని జనం కూడా తెలివికల్లోళ్ళు. ఇప్పుడు భూకంపాలు వస్తాయి తెలుసా మీకు? భూకంపాలల్లో ఈ అడవి జంతువులు చచ్చిపోవు. అడవి జంతువులు ఎందుకు చచ్చిపోవు అంటే వాటికి తెలుస్తుంది భూకంపం వస్తుందనే విషయం వాడికి తెలుస్తుంది. అట్లనే మన యావత్ జనానికి ఎవడు గెలుస్తాడు, ఎవడు ఓడిపోతాడు, ఎవడు మన సొమ్ము దిగమింగిండు అనేది జనానికి తెలుస్తుంది, లీడర్కు తెలియదు. నిజంగా బీజేపీ ఆరోపిస్తున్నట్టు కాంగ్రెస్ గవర్నమెంటు ఇక్కడ ఆర్ఆర్ ట్యాక్స్ తీసుకుంటుందా? రాహుల్ గాంధీ ట్యాక్స్, రేవంత్ రెడ్డి ట్యాక్స్ తీసుకుని ఢిల్లీకి పంపిస్తుందా? ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు వీళ్ళు ఆరోపణ చేసిండు, మహేశ్వర్ రెడ్డి ఆరోపణ చేసినాడు. ఇప్పుడు నేనేమంటానంటే రిజర్వేషన్ మీద వీళ్ళు మాట్లాడిండు, వీళ్ళ మీద కేసు అయితే అయింది కదా, నోటీస్ అయితే జారీ అయింది కదా అంట. నోటీస్ జారీ కాదు కదా, ఇప్పుడు ఆర్ఆర్ ట్యాక్స్ విధించి ఇట్లా చేస్తానులని వాళ్ళు కూడా మాట్లాడి, వీళ్ళ దృష్టిలో తప్పుడు ఆరోపణ కదా, వీళ్ళ దృష్టిలో తప్పుడు ఆరోపణ కదా. ఇక్కడ వీళ్ళ ప్రభుత్వం ఉన్నది కదా, వాళ్ళకి ఎందుకు నోటీస్ ఇయ్యరు అంటాను. ఇయ్యచ్చు కదా, తప్పుడు ఆరోపణ చేస్తే నోటీస్ ఇయ్యచ్చు కదా అంటానా. ఇప్పుడు జూలైలో సీఎం రేవంత్ రెడ్డి జైలుకే అని చెప్పేసి అరవింద్, బీజేపీ ఎంపీ అరవింద్ అన్నారు, ఓటుకు నోటు కేసు శిక్ష తప్పదు అని చెప్పేసి, నిజమే అంటారా? మరి ఈయనేం సవాలు విసిరిండో, ఈయనే అన్నీ ఈయన స్థాయికి తగ్గ మాట్లాడతలేడు కదా. అంటే స్థాయి అంటే ఆయన స్థాయి గదే కావచ్చు, కానీ ఆయన ముఖ్యమంత్రి కదా, స్థాయి వేరు ముఖ్యమంత్రి వేరు కదా. ఇప్పుడు అందం ఉన్నా అందం లేకున్నా, నాకు ఎంటికలు ఉన్నా ఎంటికలు లేకున్నా, నేను పార్లమెంట్ మెంబర్ అని అనుకున్నాను, మంచిగా చూస్తాను, వేరే తిరిగి చూస్తారు కదా, ఇప్పుడు చూసిన దానికంటే మంచిగా చూస్తారు కదా. ఆయన ముఖ్యమంత్రి కదా, ముఖ్యమంత్రి స్థాయి దిగదార్చుకొని ఏం మాట్లాడండి, ఆయన మాట్లాడితే
అరవింద్ గారు ఆ మాట మాట్లాడతాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఢిల్లీ సుల్తాన్లకు భయపడేది లేదు, నా గడ్డ మీదకి వచ్చి నన్నే బెదిరిస్తారా అని చెప్పేసి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? ఈయనను భయపడాలని ఇవ్వడంటాడు. భయపెట్టే మాటలు కానీ భయపెట్టే చేష్టలు కానీ చేస్తే ఈయన భయపడాల్సిందే. రేవంత్ రెడ్డి భయపడేటువంటి మాట మాట్లాడినా భయపడేటువంటి చేష్టలు చేసినా భయపడాల్సిందే. నేను భయపడను ఎందుకంటాను? మరి ఎవరైనా భయపెట్టి ఈయన భయపడేటువంటి ఏదైనా పని చేస్తే భయపడాల్సిందే. ఇప్పుడు ఆయనను గుండు ఆయన గుండోడని అన్నాడు, ఆయన అనొచ్చున? ఆయన పార్లమెంట్ మెంబర్ ఇవ్వాలి, అనొచ్చున? ఆయన పొట్టోడా అన్నాడు. నువ్వు ఒకటంటే ఆయన ఒకటి అన్నాడు కదా. నువ్వు జైలుకు పోతావు, నిన్ను జైలు, నిన్ను జైలుకు అప్పుడు ఓటు నోటుకు ఓటు కేసు అది పెండింగ్లే ఉన్నది, ఆ కేసు అయిపోలేదు కదా. అంటే ఇవన్నీ మనం మాట్లాడే ముందు ఆలోచించుకోవాలి. ఇప్పుడు మోదీ వెనుక ఈడీ సిబిఐ ఉంటే నా వెనుక తెలంగాణ 4 కోట్ల మంది జనాలు ఉన్నారని చెప్పేసి రేవంత్ వ్యాఖ్యలు. అదేవిధంగా ఈ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు గుజరాత్ ఆధిపత్యానికి తెలంగాణ పౌరుషానికి మధ్య ఎన్నికలు అని చెప్తున్నారు. సరే ఇప్పుడు ఎవరమైనా మలుసుకొని మాట్లాడేటువంటి ఆలోచన రాజకీయాలలో ఉంటుంది. యావత్ తెలంగాణ ఈయన ఎన్నుకున్నదంటే 1.6 కేసీఆర్ చెప్పింది 1.8 ఎక్కువ కాంగ్రెస్ ముఖాన్ ఉన్నది, 1.8 నా ముఖాన్ ఉన్నది. అంటే వీళ్ళ మధ్యనే వీళ్ళు ఎక్కువ ఉండదు. పిచ్చినా లెక్క వీళ్ళిద్దరు పిచ్చినా లెక్క పెట్టుకుంటాను కానీ వీళ్ళ లెక్క ప్రకారమే వాళ్ళు ఎక్కువ ఉండదు. లెక్క మారుతాంటది, నిమిష నిమిషం లెక్కకు మారే గుణం ఉంటుంది. అది పాదరసం లాంటిది, అది పాదరసం ఎటు మారుతుందా ఎటు పోద్దా అనేది తెలుసుకొని మాట్లాడాలి. ఏదన్నా ఉంటే ఆనాట ఎన్నికైంది, ఇవాళ ఎన్నికైంది, ఇవాళ దేనికోసం ఎన్నిక జరుగుతుంది? ఇవాళ ప్రధానమంత్రి కోసం ఎన్నిక జరుగుతుంది. ప్రధానమంత్రి రేజ్లా కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ లేడు, ప్రధానమంత్రి రేజ్లా టీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ లేడు, ప్రధానమంత్రి రేజ్లా బీజేపీ పార్టీ నా క్యాండిడేటే ఉన్నాడు. ఇవాళ కూడా మీ క్యాండిడేట్లు రేజ్లు ఉన్నారు, వదనుకున్నారు, బలంగా ఉన్నారు. ఒకళ్ళకు ప్రభుత్వం ఉన్నది, ఇంకొకళ్ళకు పైసలు, ఇదివరకు ఉన్న క్యాడరు, ఇదంతా బలం ఉన్నది. కానీ ఏమీ లేకున్నా బీజేపీకి భయపడే రోజు వచ్చింది. బీజేపీ బలపడే రోజు వచ్చిందంటే దీనికి ప్రజల మద్దతు ఉన్నట్టే కదా. మద్దతు లేకపోతే మీరు గింత గాబరవుతారా? మీరు గింత ఘనం తిడతారా? లేని ముచ్చట్లు మాట్లాడతారా? అనని ముచ్చట అన్నట్టు మాట్లాడతారా? ఇది ప్రజాబలం అంటే గిది. నా వెనక ఈ బలం ఉన్నది, నా వెనక ఆ బలం ఉన్నదని చెప్పుకునేటువంటి దుస్థితి నోటి ద్వారా రావద్దు. ఎవరికొచ్చినా వాళ్ళకు బలహీనత ఉన్నట్టే, ఎవరి నోటితో మాట్లాడినా కూడా బలహీనత ఉన్నట్టే. అది నిజంగా బీజేపీ రిజర్వేషన్ రద్దు చేస్తుందా? ఎందుకు రద్దు చేస్తుందండి? బీజేపీ మూల సిద్ధాంతం రద్దు సిద్ధాంతం కాదు కదా. బీజేపీ మూల సిద్ధాంతం పేద ప్రజానికాన్ని కాపాడాలనేటువంటి ఆలోచన కదా, అంత్యోదయ కార్యక్రమమే కదా బీజేపీ మూల సూత్రము. ఎవడైతే అపన్న హస్తం ఏదైతే జీర్ణించుకోవాలో అది కూడా తెలవని దగ్గరికి పోవాలి అనేటువంటి నినాదం కదా అంత్యోదయ కార్యక్రమం అనేది. అసలు బీజేపీ సరిగా తెలంగాణకు ఏమి ఇచ్చిందంటే ఏం చెప్తారు? అసలు ఏమి ఇచ్చింది బీజేపీ ఇస్తేనే తెలంగాణ వచ్చింది. ఇవాళ సోనియా గాంధీని ప్రతిపక్ష నాయకురాలుగా ఉన్నటువంటి సుష్మా స్వరాజ్ ఆనాడు నిలదీసి బిల్లు పెడతావా, నేను నిరార దీక్ష కూర్చోవాలన, నేను శిరోముండనం చేసుకొని కూర్చుంటా, నువ్వు బిల్లు పెట్టకపోతే నువ్వు సమర్థిస్తావా అంటే సమర్థిస్తా అని చెప్పింది. ఆనాడు కేసీఆర్ లేడు, రేవంత్ రెడ్డి తెలంగాణకు వ్యతిరేకమైన పార్టీలో పనిచేస్తాడు. సిగ్గుండాలే మాట్లాడుతందుకు, సిగ్గుండాలే మాట్లాడుతందుకు. ఇప్పుడు ఇది ఫైనల్ మ్యాచ్ గుజరాత్ వర్సెస్ తెలంగాణ అని చెప్తున్నారు. ఫైనల్ మ్యాచ్ ఇట్లా చెప్తే తెలంగాణ ప్రజలు నీకు ఇంటరా? ఒకవేళ ఇంటే నువ్వు మొన్న ఉంటివా? నేను విసురుతానా సవాలని అన్నావా మొన్న? మొన్న ఎన్నికలల్లా నువ్వెందుకు ముందడికి రాలేదంటా కేసీఆర్? నీ మధ్య నా మధ్య పంచాయతీ తగాదా, నువ్వు గెలుస్తావా నేను గెలుస్తానా అని మొన్న ఎందుకనిలే రేవంత్ రెడ్డి గారు? నువ్వు మొన్న ఉంటే నువ్వు ఎందుకనిలేదంటా. ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఇవాళ నువ్వు గుజరాతా నా తెలంగాణ అంటే తెలంగాణ నీది ఎందుకైందా? తెలంగాణ తెలంగాణ ప్రజల్ది,
తెలంగాణ ఇష్టం వచ్చినట్టు తెలంగాణ మెదులుతుంది. నువ్వెవ్వాలి దాని మీద ఆధిపత్యం. నీ సీటు చక్కగా ఉంటుందా ఉండదా గది చూసుకో, నీ సీటు కాపాడుకో.